గర్భంలో ఆడ శిశువు ఉంటే గర్భం పెద్దగా ఉంటుంది. మన బామలు అనేవారు గర్భం పెద్దగా ఉంటే లోపల ఆడ శిశువు ఉందని. ఈ విశ్వాసం తరం తరువాత తరానికి చేరింది. ప్రాచీన కాలంలో గర్భంలోని శిశువును తెలుసుకోవడానికి ఆధునిక యంత్రాలు లాంటివి లేకుండేవి. కానీ నేటి కాలంలో కొన్ని నెలలు నిండగానే స్కానింగ్ విధానంతో ఇట్టే లింగ నిర్ధారణ చేయగలుగుతున్నారు. అయితే ఇలాంటి లింగ నిర్ధారణలు ప్రయోజనాత్మకమైనవి, అలాగే ఇబ్బందికరమైనవిగా నేటి కాలంలో మారినవి. భారతదేశంలో కొన్ని చోట్ల గర్భంలో ఆడ శిశువు ఉన్నట్లయితే గర్భాన్ని తీయించివేస్తున్నారు. అసలు విషయానికి వస్తే ఆడ శిశువు ఉన్న గర్భం పెద్దగా ఉండడానికి గల కారణం ఆడ శిశువు చుట్టూతా ఉండే ద్రవ పదార్థం ఎక్కువ మోతాదులో ఉండడమే. మగ శిశువు చుట్టూతా ఆడ శిశువు చుట్టూతా ఉన్నంత ఎక్కువ ప్రమాణంలో ద్రవ పదార్థం ఉండదు కాబట్టి కాస్త గర్భం చిన్నదిగా కనిపిస్తుంది. ఇది మాత్రమే ఆడ మరియు మగ శిశువుల మధ్య ఉన్న తేడా.